నమస్తే అండి. అంకులకి లక్ష్మణ ఫలం మొక్క ఎన్నిసార్లు పెట్టినా మాకు 2 సార్లు తెచ్చాం, 2 సార్లు చచ్చిపోయింది. ఈరోజు పొద్దున్న పైకెళ్ళి నేను పండు మిర్చాయి కోసాను. సీతాఫలాలు ఇంత బాగున్నాయి, ఎలాగైనా లక్ష్మణ ఫలం మళ్ళీ పెట్టాలని గంగరాజుకి పొద్దున్నే ఫోన్ చేసి, గంగరాజు నువ్వేమనుకోమాక మొక్కలు తెచ్చిపెట్టమంటే, గంగరాజు తెలుసు కదండి మీకు, ఇదిగోండి గంగరాజు వచ్చి ఆటోలో తీసుకొచ్చాడు 2. ఇది చిన్న లక్ష్మణ ఫలం, పెద్దది 2 తీసుకొచ్చారు. అంకుల్ ఈసారి 2 పెంచుతారంట. 2 సార్లు పెట్టినా చచ్చిపోయింది గంగరాజు, ఈసారి నీ చేత్తో పెట్టి నువ్వు వెళ్ళాలి. గంగరాజు తెలుసు కదండి, గ్రాఫ్టెడ్ మొక్క. ఇదిగోండి మీరు ఎక్కువ మొక్కలు కొంటే మనకు తగ్గిస్తాడు. నాకైతే ఈ చిన్న మొక్క 200, అది 850 అండి. ఆటోలో తీసుకొచ్చాడు, ఆటో ఛార్జ్. ఒక సంచి మట్టి అడిగాను, ఆ మట్టి తెచ్చాడు. నాకు కొంచెం నా హెల్త్ బాగాలేదని తెలుసు కదా, సైడ్స్ మొక్కలు అంకులకి హెల్ప్ చేస్తానికి ఒక మనిషిని తీసుకొచ్చి అంత సర్ది పెట్టాడు. ఇప్పుడు ఈ మొక్కని వెనకమాల గొయ్యదోవి గోతిలో పెడతారంట. శ్రీను అని గంగరాజు నర్సరీలోనే ఉంటాడంట. దా శీను, ఇదిగోండి శీను అంట, ఇతను కూడా హెల్ప్ చేస్తానికి వచ్చారు. ఇవాళ దొడ్లో పెడుతున్నాము, నేల మీద పెడితే చాలా మందికి ఉపయోగపడుతుంది కదా ఇది. ఈ మొక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. క్యాన్సర్ని అరికట్టాలంటే మనకి ఈ ఆకులు కషాయం తాగినా, ఈ ఫలం తిన్నా కూడా మనకి చాలా మంచిదంటండి క్యాన్సర్ పేషెంట్లకి. సరే ఇది కూడా వేద్దాము, లక్ష్మణ ఫలం ఉంది, రామ ఫలం ఉంది, హనుమాన్ ఫలం ఉంది, సీతాఫలం ఉందని చెప్పి అంకులు లక్ష్మణ ఫలం ఎప్పటి నుంచో పెంచుతున్నారు. పువ్వు వస్తాం చచ్చిపోతాం, కానీ విచిత్రంగా ఉంది. అందుకని ఈసారి గంగరాజ్ చేతిలోతోనే పెట్టించాలని చెప్పి మాకు ఈ కొంచెం ప్లేసే ఉంది, ఈ కొంచెం వెనకమాల ఆ ప్లేస్లో కట్ చేసి పెడుతున్నారండి. అదిగోండి రామ ఫలం చూడండి ఎంత బాగా పెరిగిందో. ఆ ప్లేస్లో అండి నేను కంపోస్ట్ అంతా ఫిల్ చేసుకున్నాను, అందుకే చాలా బాగా వస్తుంది. అక్కడ కుండీల్లో చింత చెట్లు అన్నీ ఉన్నాయండి, సేకాకాయ చెట్టు. ఆ కొంచెం ప్లేస్నే నేను చిన్న అడవిలో లాగా అన్నిటితో కలిసి పెరిగితే బాగా పెరుగుతాయని, నాకు కొంచెం ఎండే వస్తుంది అందుకని అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకున్నాను. చూద్దాం ఈసారి కాయలు కాయాలని కోరుకుంటున్నాను. రామాఫలం అయితే ఎండాకాలం గ్యారంటీగా మంచిగా వస్తుంది, చాలా బాగా పెరుగుతుంది రామాఫలం. ఇదే సీకాకాయ మొక్క, మీకు ఈ సీకాకాయ ఆకుతో పచ్చడి చూపించాలనుకున్నాను, చూపించాలి ఈసారి. పైన కూడా బాగా పెరిగింది, ఉన్న ప్లేస్లో ఉన్న మొక్కల్ని ఈసారి అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎక్కువ కూరగాయ మొక్కలు పెంచుతున్నామండి. నేను కవర్ కూడా తీసేయమని చెప్పాను, కవర్ కూడా తీసేశారు. కవర్ తీసేస్తేనే మొక్కకి గాలి మంచిగా ఆడి చక్కగా పెరుగుతుంది. లాస్ట్ టైము నీళ్ళు ఎక్కువ పోసినట్టున్నారు, కొంచెం నీళ్ళు తక్కువ పోద్దాం ఈసారి. అందుకని నేను చుట్టూతా ఇలా రాళ్ళు పెట్టేశాను. ఇదివరకు ఈ పనులన్నీ నేనే చేసుకునేదాన్నండి, కానీ ఇప్పుడు మంచిది కాదని చెప్పి నేను చేయట్లేదు. అడ్జస్ట్మెంట్ సరిగ్గా చేయమని చెప్తున్నా. అక్కడ హనుమాన్ ఫలం ఉంది, హనుమాన్ ఫలము గ్రాఫ్టెడ్ మొక్క. అదేమన్నా అవుతుందామో ఆ కుండీ పక్కన పెట్టేసి వద్దని చెప్తున్నా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాము. ఈ ఆకులు కూడా చాలా రేటు ఉందండి, ఒక కాయ వచ్చి 650 రూపాయలు నేను చూశాను. మొక్క పెడతాం అంతా మీకు చూపించాను ఎలా పెట్టారు. నా మిద్ది తోటలో ఉన్న మొక్కలన్నీ నేను గంగరాజు నర్సరీలోనే తీసుకున్నాను. లక్ష్మణ ఫలం కోసం వచ్చాడు, వాళ్ళ ఆటోలో వచ్చి తీసుకొచ్చి పెట్టేశాడు. సో ఎవరికన్నా కావాలన్నా ఇంటికి తెచ్చి చక్కగా ఇట్లా మొక్కలు పెట్టేసి ఇచ్చేళ్తాడు. మీరు ఎక్కువ మొక్కలు తీసుకుంటే కొంచెం బార్గింగ్ చేయండి, బార్గింగ్ చేస్తే మనకు తగ్గిస్తాడు. ఇదిగోండి ఇది నేను అంతకుముందు కూడా ఇంత సైజే 200 పెట్టి తీసుకున్నాను, నాకు ఇంకో మొక్క కావాలి. అంకుల్ కుండీలో కూడా పెంచుతారంట లక్ష్మణ ఫలం కంపల్సరీ. ఎందుకు అంటే ఒక ఆకు 2 ఆకులు ద్రావణం మనం కషాయం చేసుకుని తాగితే క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుందంట. అందుకని ఈ మొక్క అంకులు కావాలని 2 సార్లు పెట్టినా సక్సెస్ అవ్వాలి, ఇది 3వ సారి తెచ్చారు. గంగరాజు నెంబర్ చెప్తాడు.
మామిడి మొక్క ఎక్కడ తీసుకున్నారా అండి అలా అడుగుతున్నారు. అందుకని నేను చెప్తున్నా, కొండ మామిడి కూడా గంగరాజు దగ్గరే, దానిమ్మలు గంగరాజు దగ్గరే, మొత్తం మన ఇంట్లో ఉన్న మొక్కలన్నీ గంగరాజు దగ్గరే. నేను నెక్లెస్ రోడ్డుకి వెళ్ళినప్పుడు మటుకి రెండు మూడు మొక్కలు మటుకి సప్తగిరిలో తీసుకున్నా. మెయిన్ మొక్కలు స్వీట్ లైమ్ మొత్తం టేబుల్ నిమ్మ అన్నీ గంగరాజు దగ్గరే. ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి నమ్మకం అండి. తెచ్చి ఇక నేను అంకులో వెళ్ళి తెచ్చుకుంటాం. ఈసారి తెచ్చి తన చేత్తో తను పెట్టాడు. ఓకేనా అండి? ఎవరికన్నా కావాలంటే తన నెంబర్ ఇచ్చాడు, వచ్చి ఇంటికి వచ్చి పెడతాడంట. పెట్టినందుకు ఎక్స్ట్రా ఛార్జీలు తీసుకుంటారు అంతే. మరి బాగోనప్పుడు మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నాలో ఏం చేస్తాం, తప్పదు కదా. అంకుల కోసం మొక్కలు తెప్పించా. ఇది మొక్కలు గులాబీ మొక్కలు బోల్డ్ అని ఉన్నాయంటండి. ఒక్కసారి రామ్మ వచ్చి చూసావంటే నువ్వు వదిలిపెట్టమన్నాడు. నన్ను అడిగాడు తెమ్మంటావంటే నాకు వద్దు బాబాయ్ ప్లేస్ లేదు అన్నాను. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉండాలంట వెళ్ళి గంగరాజు నర్సరీ అంట చూడండి. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి.